ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అధిక సంఖ్యలో అక్కడున్నారు. 15 ఫిబ్రవరిన భారతీయ రాయబారి కార్యాలయం, యుక్రెయిన్ కీవ్లో ఉన్న కార్యాలయం, ఇక్కడ పరిస్థితులు కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయి. ఎవరైతే భారతదేశం వెళ్ళాలనుకుంటారో మీరు తరలి వెళ్ళటం మంచిది అని ఒక సలహా ఇచ్చారు. ఆ పిలుపుని అందుకుని యుద్ధము ప్రారంభమయ్యే 24 ఫిబ్రవరి లోపల దాదాపు 4000 మంది భారతీయులు తిరిగి వచ్చేసారు. దాంట్లో అధిక శాతము వైద్య విద్యార్థులు. యుద్ధం వచ్చే సమయానికి అక్కడ మిగిలింది ఒక 15000 మంది మిగిలారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారము 28 ఫిబ్రవరి నాటికి 5 విమానాల్లో, ప్రత్యేక విమానాల్లో ఉచితంగా టిక్కెట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం 1200 మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం జరిగింది. వాళ్లకు విమాన ఖర్చులు లేవు. బొంబాయిలో కానీ ఢిల్లీలో కానీ దిగిన తర్వాత వాళ్ళు ఇంటికి చేరే వరకు కూడా విమాన ఖర్చులు, ఆహార పానీయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా ఉంది. యుక్రెయిన్ నుంచి మనము తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి యూరప్లో ఉండే 4 దేశాలను ఎంపిక చేసుకుంది. హంగరీ, పోలాండ్, రొమానియా, స్లోవేకియా. ఈ 4 కూడా అనుకూల వాతావరణం హంగరీలో బుదాపెస్ట్ విమానాశ్రయం నుంచి మనకు సునాయాసంగా రాగలుగుతున్నారు. అలాగే రొమానియా బుకారెస్ట్ అక్కడి నుంచి కూడా చాలా సునాయాసంగా రాగలుగుతున్నారు. యుద్ధము కీవ్ అనేది తూర్పు ప్రాంతంలో ఉంది. కీవ్ అనేది యుక్రెయిన్ రాజధాని. ఈ కీవ్ నగరాన్ని రష్యా ఆక్రమించేసింది. అక్కడ కొంచెం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ కీవ్ రాజధాని అతిపెద్ద నగరం, 2వ అతిపెద్ద నగరం కార్గివ్. ఈ కార్గివ్ పారిశ్రామిక నగరం. అక్కడ కూడా తెలుగు విద్యార్థులు ఉన్నారు, భారతీయులు ఉన్నారు. ఈ కార్గివ్ను కూడా ఆక్రమించుకుంది రష్యా. అందుచేత కీవ్ తర్వాత ఇబ్బంది పడే మహానగరం ఇంకోటి ఏదన్నా ఉందంటే కార్గివ్. కార్గివ్తో పాటు సుమా, ఒడిస్సా, ఈ 4 నగరాలు ఉక్రెయిన్లో తూర్పు ప్రాంతం. అక్కడ ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఉన్న బంకర్లలో వాళ్ళు ఏ నివాసంలో ఉన్నారో అక్కడే ఉండి భారత రాయబారి కార్యాలయం నుంచి సమాచారం వచ్చే వరకు బయటికి వెళ్ళొద్దు అని కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. జయశంకర్ విదేశాంగ మంత్రి 4 దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే కార్గివ్, సుమా, ఒడిస్సా, కీవ్లో ఉన్నారో వాళ్ళని తరలించడానికి ఒక వ్యూహరచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ముల్టోవా అనే ప్రాంతము ద్వారా రొమానియా తీసుకొచ్చి రొమానియాలో ఉండే బుకారెస్ట్ విమానాశ్రయం ద్వారా తరలించాలనుకుంటున్నారు. ఎవరూ కూడా యుక్రెయిన్ ఉండే భారత విద్యార్థులు ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రపంచ దేశాలలో ఎవరైతే రష్యన్ భాష మాట్లాడగలరో విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉండే రష్యన్ భాష మాట్లాడే అధికారులను, సిబ్బందిని మొత్తం యుక్రెయిన్కి 4 దేశాలకు తరలించడం జరిగింది. 28 ఫిబ్రవరిన ప్రధానమంత్రి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి మంత్రులు ఫోన్లో మాట్లాడటం కాదు, 4 కేంద్ర మంత్రులు ఆ సరిహద్దు యూరప్లో ఉండే 4 దేశాలకు వెళ్ళమని పంపిస్తున్నారు. ఎవరు వాళ్ళు వెళ్ళే కేంద్ర మంత్రులు? కిరణ్ రిజు, ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి.
జ్యోతిరాదిత్య సింధియా పౌరశాఖ పౌర విమానయాన శాఖ మంత్రి, హర్దీప్ సింగ్ పూరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జనరల్ వికే సింగ్ ఈయన ఆర్మీలో జనరల్గా పనిచేసి ఇప్పుడు పౌర విమానయాన శాఖకు తర్వాత ఉపరితల రవాణా శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ నలుగురు బయలుదేరి ఆ నాలుగు దేశాలకు వెళ్ళి అక్కడుండే స్థానిక ప్రభుత్వాలతో సమన్వయంతో భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వ్యూహరచన జరిగింది. చాలామంది తూర్పు ప్రాంతం నుంచి పోలాండ్ బార్డర్కి వెళ్ళిపోయారు. పోలాండ్ బార్డర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. యుక్రెయిన్ దేశస్థులు చాలామంది పోలాండ్ బార్డర్ని అక్కడ సరిహద్దును దాటుతున్నారు. అక్కడ లక్షల సంఖ్యలో ఉన్నారు. భారతీయులని మనం గుర్తుపట్టాలంటే యుక్రెయిన్ కానీ సరిహద్దు యూరప్ దేశాలు కానీ మనల్ని గుర్తుపట్టాలంటే భారతదేశ ఫ్లాగు, ఇక అది దొరకకపోతే కనీసము రెడ్ క్రాస్ ఫ్లాగు, అది మనం ఉపయోగిస్తే మనల్ని గుర్తుపడతారు. విదేశాంగ శాఖ యొక్క సిబ్బందిని ఈ సరిహద్దు ప్రాంతాలలో వాళ్ళు సంచార బృందాల కింద తిరుగుతున్నారు. కొన్ని క్యాంప్ ఆఫీసులు సరిహద్దుల దగ్గర పెట్టారు. పోలాండ్ దగ్గర కొన్ని లక్షల మంది కిలోమీటర్ల కొద్దీ నిలబడి ఉన్నారు. అక్కడ బాగా చలి ఉంది కనుక ఎవరూ కూడా పోలాండ్ బార్డర్కి వెళ్ళటం సమంజసము కాదు. పోలాండ్ దగ్గర ఇంతకుముందు వీసా పద్ధతి ఉండేది. ఇప్పుడు అక్కడ ఉండే ఆ జనసాంద్రతను చూసి పోలాండ్ ప్రభుత్వం వీసా కూడా రద్దు చేసి వచ్చేయండి, తర్వాత చూసుకుందాం అని చెప్పి వీసా లేకుండానే పోలాండ్లో ప్రవేశం కల్పిస్తున్నారు. అయినా ఉక్రెయిన్ పౌరులు ఇప్పటికే 400,000 మంది సరిహద్దులు దాటారు. 40,00,000 మంది ఉక్రెయిన్ వాసులు సరిహద్దులు దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతవరకు ప్రపంచ దేశాలలో ఒక ప్రభుత్వ పరంగా ఇలాంటి చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం అంటే భారతదేశమే. పాకిస్తాన్ వాళ్ళు పట్టించుకోవాలి, చైనా దేశస్థులు మమ్మల్ని మీరు తీసుకెళ్ళండి అంటే మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, మీ సంగతి చూసుకుంటాం, ఇప్పుడేం మేము ఏర్పాట్లు చేయమని అంత ధనిక దేశమైన చైనా కూడా తోక ముడిచింది. ప్రతి ఒక్క భారతీయుడును ముఖ్యంగా విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చే ప్రక్రియలో పోలాండ్ సరిహద్దు దగ్గర ఉన్న వాళ్ళ కోసం ఒక ప్రత్యేక వ్యూహరచన జరగడం జరిగింది. పోలాండ్ సరిహద్దు సమీపంలో ఉష్కోరాడ్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడి నుంచి బుదాపెస్ట్ హంగరీ విమానాశ్రయంకి రావడానికి ప్రతి 2 గంటలకి రైళ్లు ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వము 24 ఫిబ్రవరి నుంచి అన్ని రైళ్లు కూడా అందరికీ ఉచితం చేసింది. ఎవ్వరూ కూడా నయా పైసా టికెట్ తీసుకోకుండా ఉచిత రవాణా సదుపాయం ఉక్రెయిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనుక పోలాండ్ దగ్గర ఉన్న వాళ్ళు ఉష్కరాడ్ మీదుగా బుదాపెస్ట్ హంగరీ వచ్చే విధంగా వ్యూహాత్మకంగా భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. భారతదేశ జెండాని ఉపయోగించడం ద్వారా మనకు ప్రయోజనం ఉంటుంది. ఎవరూ కూడా రష్యాకి అనుకూలంగా మాట్లాడకూడదు, ఉక్రెయిన్కి అనుకూలంగా మాట్లాడకూడదు. ఎవరైనా ఏదైనా అడిగినా మేమేదో చదువుకోవడానికి వచ్చాం, మాకు ఇవన్నీ తెలియదండి అని చెప్పి ఏ దేశానికి అనుకూలంగా ప్రతికూలంగా మాట్లాడకూడదు. యుక్రెయిన్ నగరంలో ఉండే ఇస్కాన్ దేవాలయాలు 54 దేవాలయాలు ఉన్నాయి. అవి భారతీయులకే కాకుండా ఇతర దేశస్థులకు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎవరు కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము విద్యార్థులకు ఆహార పానీయాలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి తగు సమాచారం ఇచ్చి వాళ్ళని
తీసుకువెళ్తున్నారు. జఫ్రోజియా అనే రాష్ట్రంలో ఉండే విద్యార్థులు, ఆ జఫ్రోజియా రాష్ట్ర యూనివర్సిటీ బాధ్యత తీసుకుంది. 50-50 మంది జట్టులుగా చేసి రైలు ద్వారా యూరప్ సరిహద్దు ప్రాంతానికి తరలించే వ్యూహాన్ని రచించారు. జఫ్రోజియాలో దాదాపు 600 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. 3000 మంది భారతీయులు ఉన్నారు. కనుక జఫ్రోజియా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన 5 విమానాలకు అదనంగా 14 విమానాలను బుదాపెస్టు బుకారెస్టు విమానాశ్రయంలో ఉంచారు. అక్కడ రాగానే వెంటనే తిరుగు ప్రయాణం కోసం వరుసగా విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ గారు ఉదయము సాయంత్రము 24 గంటలు అధికారులతో మంత్రులతో చర్చిస్తూ ఈ భారతీయుల యొక్క సురక్షిత కోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. కనుక తల్లిదండ్రులు ఆందోళనకు ఏమాత్రం గురి అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తము భారతీయులందరూ, ముఖ్యంగా వైద్య విద్యార్థులు సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చే ఆ వ్యూహాన్ని, దీనికి ఆపరేషన్ గంగా అని పేరు పెట్టారు. ఆపరేషన్ గంగా విజయవంతంగా జరగటానికి నిధుల కొరత లేదు. రాయబారి కార్యాలయంలో ఉండే అధికారులు, విద్యార్థులు భారతీయుల సంక్షేమం దృష్ట్యా ఆహార పానీయాలకి, రవాణాకి, వసతి సదుపాయానికి ఎంతైనా బడ్జెట్ ఖర్చు పెట్టడానికి వాళ్ళకి అధికారాలు ఇవ్వటం జరిగింది. కనుక తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా పిల్లలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో, ఎస్ఎంఎస్ల ద్వారా, వెబ్సైట్ ద్వారా వాళ్ళిచ్చే సూచనలకు అనుకూలంగా బయటికి రావాలి. అప్పటి వరకు ఎక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ముఖ్యంగా ఒడిస్సా, కార్గివ్, సుమా, కీవ్ నగరాలలో ఉన్నవాళ్ళు మీరున్న సురక్షిత ప్రాంతాలలోనే కొనసాగించండి, ఆందోళన చెందవద్దు. 5 మార్చి నాటికి పూర్తిగా ఉక్రెయిన్లో ఉన్న అందరినీ తిరిగి భారతదేశానికి తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ వ్యూహ రచన చేశారు. కనుక ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రము లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.